బబ్లీ వాళ్ల నాన్న రతన్ సింగ్ ఆర్మీలో పనిచేసేవారు. ప్రస్తుతం సెలవు పెట్టి అతను ఇంటికి వచ్చారు. కరిష్మా తరచూ తన తండ్రి ఆర్మీ యూనిఫామ్ని వేసుకుంటూ ఉండేది. తను ఇల్లు మొత్తం బొమ్మ తుపాకీ తీసుకొని తిరుగుతూ ఉండేది. అమ్మా, అసలు నువ్వు ఏం చేస్తున్నావు? నాన్నా, నేను పెద్దయ్యాక ఆర్మీకి వెళ్లాలని అనుకుంటున్నాను. అప్పుడు మన దేశ శత్రువులతో పోరాడాలని అనుకుంటున్నాను. తుపాకీ పేలుస్తుంటే ఎంత సరదాగా ఉంటుందో కదా. పిచ్చి పిల్ల, ఇంట్లో తుపాకీ పట్టుకుని తిరగడం అనేది వేరు, కానీ బార్డర్లో తుపాకీ కాల్చడం అనేది వేరుగా ఉంటుంది. నాన్నా, నన్ను కూడా ఏదో ఒకరోజు బార్డర్కి తీసుకెళ్ళండి. అయ్యో, నేను మర్చిపోయాను, ఎల్లుండి నా పుట్టినరోజు. నాన్నా, త్వరగా మార్కెట్కి పదండి, బోల్డని సామాన్లు కొని తేవాలి. కరిష్మా పుట్టినరోజుకి ఒక్కరోజు ముందే రతన్ సింగ్కి ఫోన్ వస్తుంది. అలాగే సార్, ఇదిగో నేను బయలుదేరుతున్నా. ఏవైంది నాన్నా, ఎవరు ఫోన్ చేశారు? తల్లి, నేను ఇప్పుడే లడాక్కి బయలుదేరాలి. చూస్తుంటే బార్డర్లో చైనాతో ఏదో సమస్య వచ్చినట్టుగా ఉంది. నాన్నగారు, మీరింకా ఒక్కరోజు ఉండలేరా? నా పుట్టినరోజు జరుపుకున్నాక వెళ్ళొచ్చు కదా. లేదమ్మా, నేను బయలుదేరాలి. ఆర్మీ వాళ్ళకి అన్నిటికన్నా ముందు వాళ్ళకి డ్యూటీ, వాళ్ళకి దేశమే చాలా ముఖ్యం. కరిష్మా కళ్ళల్లో నీళ్లతో తన తండ్రికి గుడ్ బై చెబుతుంది. రతన్ సింగ్ లడాక్లో చైనా సరిహద్దుకి దగ్గరగా ఉన్న తన క్యాంప్కి చేరుకుంటాడు. రతన్ సింగ్, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. అరే రామ్ బహదూర్, నువ్వెప్పుడొచ్చావు? నేను 2 రోజుల క్రితమే చేరుకున్నాను. ఏంటి, సరిహద్దుల్లో ఏమైనా జరిగిందా? అవును, చైనా సైనికులు కొందరు మన సరిహద్దులోకి చొరబడ్డారు. ఇవాళ సాయంత్రం చైనా వాళ్లతో మీటింగ్ ఉంది. ఇండియా ఆర్మీ ఆఫీసర్కి చైనా ఆర్మీ ఆఫీసర్కి మధ్య మీటింగ్ జరుగుతుంది. 2 దేశాలలో ఒక ఒప్పందం జరుగుతుంది, ఎవ్వరూ ఎవరి సరిహద్దుల్లోకి చొరపడకూడదు అని. రతన్ సింగ్ ఇంకా మిగతా ఆర్మీ ఆఫీసర్లు క్యాంప్కి తిరిగి వచ్చేస్తారు. ఆ రాత్రి భోజనం చేసిన తర్వాత రతన్ సింగ్ ఇంకా రామ్ బహదూర్ ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇవాళ అమ్మాయి పుట్టినరోజు, కానీ నేనిక్కడికి రావాల్సి వచ్చింది. రామ్ బహదూర్, ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా జరిగి నేను మళ్ళీ తిరిగి రాకపోతే నువ్వు ఈ డ్రెస్ మెటీరియల్ని నా కూతురికి చేరవేయి. నేను తన పుట్టినరోజుకి గిఫ్ట్ ఇద్దామని అనుకున్నాను. వచ్చేటప్పుడు దోక్లాంపూర్ బజార్ నుండి నేను దీన్ని కొన్నాను. నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు? నువ్వే స్వయంగా నీ కూతురికి గిఫ్ట్ తీసుకుని వెళ్దూగాని. చైనా వాళ్ళని నమ్మడానికి లేదు. ఇప్పుడు అసలేమీ బాగాలేదు, రేపేదైనా జరగొచ్చు. మరుసటి రోజు చైనా సైనికులు ఇండియా సరిహద్దుల్లోకి చొరబడతారు. ఇండియా ఇంకా చైనా సైనికుల మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. రతన్ సింగ్తో సహా ఇండియా సైనికులు కొందరు చనిపోతారు. ఇక రామ్ బహదూర్కి బాగా దెబ్బలు తగులుతాయి. బార్డర్లో ఉన్న సైనికులు గాయపడిన సైనికులని క్యాంపులోని వదిలిపెట్టి చైనా బార్డర్లోకి చొరబడి వాళ్ల క్యాంపు మీద దాడి చేస్తుంది. ఇండియా ఇంకా చైనా మధ్య యుద్ధం మొదలైపోతుంది. 2 వైపులా నుండి సైనికులు చనిపోతూ ఉంటారు. అటు క్యాంపులో తినే వస్తువులు అయిపోతూ ఉంటాయి. నా మిత్రుడు రతన్ సింగ్ చనిపోయాడు, కానీ నేనిక్కడే హాయిగా కూర్చున్నాను. నువ్వు గాయపడ్డావు రామ్ బహదూర్. సరే, అయితే ఒకవేళ నేను యుద్ధానికి వెళ్ళి ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ మరో విధంగా సైనికులకి సహాయం చేయగలను. సైనికుల క్యాంపు నుండి 2 కిలోమీటర్ల దూరంలో డోక్లాంపూర్ అని ఒక ఊరు ఉంది. సరిహద్దుల్లో తరచూ పేలుళ్ళు జరుగుతూనే ఉండేవి. అందుకే ఊళ్ళో వాళ్ళు ఇంటి నుండి బయటికి తక్కువగానే వచ్చేవారు. ఊళ్ళో ఆరవ్ అనే అబ్బాయి తన తల్లితో కలిసి ఉండేవాడు. 5 ఏళ్ల క్రితం
ఆరవ తండ్రి మేకలకి మేత వేస్తూ ఉండగా ఒక పెద్ద బాంబు వచ్చి అతని మీద పడిపోయింది. పాపం అతను చనిపోయారు. అందువల్లే ఆరవ తల్లి ఆరవ్ని అస్సలు ఇంట్లోంచి బయటికి వెళ్లనిచ్చేది కాదు. నేను గొర్రెలను తీసుకుని అడవికి వెళ్తున్నా. నీ బుర్ర పాడైపోయిందా ఏంటి? సరిహద్దుల్లో యుద్ధం జరుగుతోంది. బుల్లెట్ తగిలితే నువ్వు కూడా మీ నాన్నలాగే చనిపోతావు. నాకు ఇంట్లోనే ఉంటే పిచ్చి పడుతుంది. నాకేం తెలీదు, నేను వెళ్తున్నాను. ఆరవ్ తన తల్లి మాటలు పట్టించుకోడు. తను గొర్రెలని తీసుకొని అడవి వైపుగా బయలుదేరుతాడు. మార్గ మధ్యలో తనకి రామ్ బహదూర్ ఎదురవుతాడు. బాబూ, నేను సైనికుల క్యాంపు నుండి వస్తున్నాను. క్యాంపులో తినడానికి ఏమీ లేదు. మీ ఊళ్ళో వాళ్ళు ఏమైనా సహాయం చేయగలరా? ఆరవ్ రామ్ బహదూర్ని తీసుకొని ఊళ్ళోకి వెళ్తాడు. ఒక్కసారి ఊర్లో వాళ్ళంతా నా మాట వినండి. క్యాంపు నుండి ఒక సైనికుడు వచ్చాడు. మనం అతనికి సహాయం చెయ్యాలి. చైనాకి ఇండియాకి మధ్య యుద్ధం జరుగుతోంది. మనం మన దేశానికి సహాయం చెయ్యాలి. మీ ఇళ్లలో ఏమైనా తినడానికి ఉంటే గనక తీసుకొచ్చి సైనికుడికి ఇవ్వండి. ఊళ్ళో వాళ్ళు రతన్ సింగ్ కి తినడానికి బోల్డంత సామాను తీసుకొస్తారు. ఊళ్ళో కొందరు యువకులు రామ్ బహదూర్ తో కలిసి వెళ్లి యుద్ధంలో సహాయం చేయడం కోసం మాట్లాడతారు. సైనికులు తక్కువగా ఉన్నారు, మేము మీతో వస్తాం, వచ్చి పోరాడతాం. నాకు మీ మీద గర్వంగా ఉంది, కానీ యుద్ధం పెద్దదయ్యే అవకాశం లేదు. అయినా మిమ్మల్ని ట్రైనింగ్ ఏమీ లేకుండా యుద్ధానికి పంపలేము. మీరంతా నాతో పాటు క్యాంప్ కి పదండి, వచ్చి సైనికులకి సహాయం చెయ్యండి. సరిహద్దుల్లో యుద్ధమయ్యేంత వరకు ఊరి అబ్బాయిలు క్యాంపులో వంట చెయ్యడం, వంట సామాన్లు తీసుకురావడం, అలాగే మిగతా గాయపడ్డ సైనికులకి సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళు సైనికులకి వీలైన అన్ని విధాలుగా సహాయం చేస్తూ ఉంటారు. యుద్ధంలో చైనా ఇంకా ఇండియా రెండు దేశాలకి ఇంచుమించు సమానంగా నష్టం జరిగింది. ఆఖరికి చైనా వాళ్ళు తన అరాచకాన్ని ఆపాల్సి వచ్చింది. చైనా తన సైనికులని వెనక్కి వచ్చేయమంది. సీనియర్ ఆర్మీ ఆఫీసర్ ఊర్లో అబ్బాయిలని సన్మానిస్తారు. మేము మీలో ధైర్యవంతులైన అబ్బాయిలని ఆర్మీలో చేరడానికి ఆహ్వానిస్తున్నాము. రామ్ బహదూర్ తన మిత్రుడు రతన్ సింగ్ కి ఇచ్చిన మాట ప్రకారం రతన్ సింగ్ ఇంటికి చేరుకుంటాడు. అలాగే రతన్ సింగ్ కూతురు కరిష్మాకి పంజాబీ డ్రెస్ మెటీరియల్ ఇచ్చాడు. మీ నాన్న ఒక మంచి సైనికుడు. నాకు మా నాన్నని తలుచుకుంటే గర్వంగా ఉంది. నేను కూడా పెద్దయ్యాక ఆర్మీలో చేరాలని అనుకుంటున్నా. ఇతను రిటైర్డ్ జనరల్ భీమ్సేన్ గారు. అతను ఎప్పుడో రిటైర్ అయిపోయారు, కానీ ఇప్పటికీ అతను ఒక మేజర్ లాగే ప్రవర్తిస్తుంటారు. విమలా, విమలా త్వరగా రా, టైం అవుతుంది. తీసుకొస్తున్నానండి. ఇదిగోండి తీసుకోండి. ఈ మధ్య నువ్వు బాగా లేట్ చేసేస్తున్నావు. నేనేమైనా మీ సిపాయినా? ఎప్పుడు టైంకి పనిచేయడానికి ఓసారి నా వయసు గురించి కూడా ఆలోచించాలి కదా. అరే విమలా, నువ్వొక ఆర్మీ వాడి భార్యవి, నువ్వు ఎప్పుడు ఫిట్ గా ఉండాలి. ఆహా, అన్నట్టు నీకోసం ఒక శుభవార్త కూడా ఉంది. ఏంటి? మన బలదేవికిచ్చి పెళ్లి చేయడానికి నా మేజర్ ఫ్రెండ్ అయిన జగదీష్ కూతురు దుర్గాని నిశ్చయించాను. నాకు చెప్పకుండానే పోనీలేండి. మన దుర్గా ఏం చేస్తూ ఉంటుంది? ఇంకేంటి, మన బలదేవులాగే ఒక సోల్జర్. ఏంటి, ఆర్మీలో పనిచేసే కోడలా? ఆ, మన కోడలు ఈ దేశానికి సేవ చేస్తుందో? అదంతా బానే ఉంది, కానీ నేను ఎలాంటి కోడల్ని కోరుకున్నానంటే తను మనకి సేవ చేయాలి, మనతో పాటే ఉండాలి. మనకి సేవ ఎందుకు? మనకేమైంది? నువ్వు గర్వంగా భావించాలి. నీకు కాబోయే కోడలు ఒక సోల్జర్ అయినందుకు. కానీ ఒక్కసారి నా మాట కూడా వినండి. ఇక మాట్లాడడానికి ఏమీ లేదు, తొందరగా వాళ్ళకి పెళ్లి చేసేద్దాం. భీమ్ సింగ్ తన భార్య మాటల్ని పట్టించుకోలేదు. కొన్ని నెలల తరువాత బల్దేవ్ ఇంటికొచ్చాడు. భీమ్ సింగ్ ఇంకా విమల తనని చూసి చాలా సంతోషించారు. బాబు, నీకు సెలవులు ఎప్పటి వరకు ఉన్నాయి? నెల రోజులు నానా. అయితే ఇంకే మనం ఏర్పాట్లు మొదలు పెట్టుకోవచ్చు. ఏర్పాట్లు దేనికోసం? నీకు దుర్గా అనే బ్యాచ్మేట్ గుర్తుందా?
నేను నీకు దుర్గనిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించాను. బల్దేవ్ చాలా సంతోషించాడు. ఎందుకంటే తనకి దుర్గ అంటే ఇష్టం. కాని విమల బాధపడుతోంది, ఎందుకంటే తను తనకి సేవలు చేసే కోడల్ని కోరుకుంది కాబట్టి, దేశానికి కాదు. కొద్ది రోజుల్లోనే భీమ్సింగ్ బల్దేవ్కి దుర్గాకి పెళ్లి జరిపించాడు. విమల సంతోషంగా లేదు, కాని భీమ్సేన్ ముందు తన మాట ఎప్పుడూ చెల్లేది కాదు. కొద్ది రోజుల పాటు దుర్గా తన అత్తమామలకి బాగా సేవలు చేసింది. అమ్మా దుర్గా, నీకు జాయినింగ్ లెటర్ వచ్చిందా? నువ్వు మన బలదేవ్ ఇద్దరూ వచ్చేవారమే మళ్ళీ జాయిన్ అవ్వాలి. అలాగే మామయ్య గారు. ఒకవైపు బల్దేవ్ ఇంకా దుర్గా ఇద్దరూ తమ బ్యాగులు సర్దుకోవడం మొదలుపెట్టారు. కాని విమల విచారంలో పడింది. ఇక ఆ మరుసటి రోజే ఇద్దరూ వెళ్లిపోయారు. విమలకి ఇల్లంతా చాలా ఖాళీగా అనిపించింది. అందుకే నేను మీకు చెప్పాను, నాకు ఆర్మీలో పనిచేసే కోడలు వద్దండి అని. వాళ్ళేమైనా శాశ్వతంగా ఉండిపోతారా ఏంటి? కొద్ది రోజుల్లోనే తిరిగి వచ్చేస్తారు. అక్కడ యుద్ధం అయిపోయిన వెంటనే నీ దగ్గరికే తిరిగి వచ్చేస్తారు వాళ్ళు. యుద్ధంలో దుర్గా ఇంకా బల్దేవ్ అలాగే వాళ్ల మిత్రులు కొంతమంది ఆటంకవాదులతో యుద్ధం చేశారు. బల్దేవ్ చాలా ధైర్యంగా ముందుకు నడిచాడు, కాని తను శత్రువుల తూటాలకి గాయపడ్డాడు. ఇక అప్పుడు బల్దేవ్ని కాపాడటానికి దుర్గ తన ప్రాణాల్ని పణంగా పెట్టింది. తను శత్రువుల్ని కాల్చి చంపింది. ఇక బల్దేవ్ని జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. ఆర్మీ హాస్పిటల్లో డాక్టర్ బల్దేవ్కి మంచి వైద్యం చేశారు. కొద్ది రోజుల్లో యుద్ధం ముగిసింది. ఇక బల్దేవ్ అలాగే దుర్గా ఇద్దరూ కలిసి ఇంటికి చేరారు. విమల తన కోడల్ని కౌగిలించుకుంది. ఇవాళ నీ కారణంగానే నా కొడుకు క్షేమంగా ఇంటికి తిరిగొచ్చాడు. నీకు ధన్యవాదాలు కోడలా. అత్తయ్య గారు, ఇది నా బాధ్యత. విమల దుర్గని హత్తుకుంది. నేనంటుండేవాణ్ణి కదా, నీ కోడల్ని చూసి నువ్వు గర్వపడతావని. ఎందుకు గర్వపడ్నాం? నా కోడలు ఎవరో కాదు, ఆర్మీలో పనిచేసే కోడలు.